మా పరలోకమున మా పరతండి, గతించిన కాలం అంతా మీ రక్తం నడిపిందా, మమ్మల్ని కాచి కాపాడు మీకు వందలు తండ్రి. అయినా మేము మట్టివారము పనికిరాని వారం తండ్రి. ఎన్నికలేని మమ్మల్ని నీవు నా తండ్రి మరి నియమించుకుని మా ద్వారా నీ పని జరిగించుకోవటానికి మీ కృప చూపించినందుకు మీకు వందలు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. ప్రతి వారికి మాకు ఎన్నో సమస్యలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి తండ్రి. ఏదేమైనప్పటికీ నీ పాదసన్నిధిలో మేము కొంచెం సమయమైనా ప్రతిదినం గడుపుకునే భాగ్యం మీరు మాకు అనుగ్రహించండి. అనేక ఆత్మలు నశించిపోతుండగా నీ దాసులైనటువంటి ప్రతి ఒక్కరిని నీ సేవలో లేవనెత్తి నీ సువార్త ప్రకటించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీకు వందలు తండ్రి. ఆనందరావు గారి ద్వారా మరి ఇక్కడున్న సంఘాల ద్వారా మరి అనేక మందిని సేవ చేస్తుండగా అనేక ఆత్మలు రక్షింపడటానికి సహాయం దయచేయండి. రేపేం సంభవించినో అది మీకు తెలియదని మీ వాక్యలో చదువుతున్నా తండ్రి. వీరేం చేస్తున్నారో వీరెరిగారు వీరిని క్షమించమని నీవు చెప్పిన మాటలు బట్టి అవును తండ్రి నాయన. మేము పాపం పనికిరాని వారు, మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మహావాక్యాన్ని బట్టి మీకు వందనాలు. మైనా మరి జరగబోయే మీ యొక్క ప్రతి పరిచయ అంతట్లో కూడా ఈ ప్రతి బిడ్డ ద్వారా మీ కాపు తలించి అనేక ఆత్మలు రక్షింపడటానికి మీ కృప చూపించి సహాయం చేయమని ఎందుకు లేని వాడిని దీనిని పనికిరాడమని నాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సహోదరుని విష్ణుబాబు గారికి సర్వదర్శన వందనాలు తెలియజేస్తున్నామండి. మరి సజీవ యాగమే సర్వజన క్షేమమా అనే అంశాన్ని మన మధ్య ఉన్న సోదరులు క్రైస్ట్ చర్చ్ వాళ్ళపల్లి వారు రాజుగారు వచ్చి మరి మనకి వాక్యాన్ని అందిస్తారని అందరు కూర్చున్నాం. వెనుకున్న ముగ్గురు సోదరులు ఎలా వచ్చి చిన్నకి చైర్స్ ఉన్నాయి, ఈ పక్కన కూర్చోవచ్చు. దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రికాల సమయంలో ఆయన మాటలు వినడానికి ఆసక్తితో మనమంతా ఇక్కడ కూడుకున్నామంటే నిజంగా మనమంతా ధన్యులని చెప్పుకోవాలి. ఎందరో ఈ ప్రాంతాల్లో క్రైస్తవులు ఉన్నా, అందరూ కాకపోయినా కొందరన్నా వస్తారని ఆశ పెట్టుకున్నాం. కానీ పెట్టించిన కుటుంబీకులు దైవజనులు తప్ప మరి ఎవరో వచ్చినట్టుగా కనబడలేదు, అందరం మన వాళ్ళే. అయినప్పటికీ సువార్త ప్రకటించడం అనేది మన భుజస్కంధాల మీద దేవుడించిన భారం కనుక ఆ భారాన్ని మోసుకుంటా అనేక ప్రాంతాలకి మనం వెళ్ళిపోవలసిన వారిగా ఉన్నాం. ప్రేమైన దేవుని వల్లరు, మనకు పుట్టిన పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా మనకెంతో ఆశ ఉంటుంది. అలాగే దేవునికి పుట్టిన వారి మీద దేవునికి కూడా ఆశ ఉంటుంది. కానీ దేవుని గురించి ప్రతి మనిషి ఆలోచించే విధానం ఏంటో తెలుసా? దేవుని వద్దను ఇంకేం పొందుకోవాలి అని భక్తులు ఆలోచిస్తుంటాడు. తల్లిదండ్రుల నుంచి ఇంకేం పొందుకోవాలని పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు. నిజానికి పిల్లల మీద తల్లిదండ్రులకు ఎంతో ఆశ ఉంటుంది వారు ప్రయోజకులు అవ్వాలని, అందుకోసం తమకున్న సమస్తాన్ని పణంగా పెడతారు. అలాగే దేవుడు కూడా తన కడుపును పుట్టిన ఈ మానవాళి అంతా క్షేమంగా ఉండాలని, ఆయన చెంతకు తిరిగి రావాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఆలోచన మనిషి మదిలో మెదలలేదు. ప్రేమిన వారలరా, మనిషిని కలిగించిన దేవుడు మాత్రం దివారాత్రులు ఈ విషయం ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఎంతగానో ప్రేమించాడు ఆయన. అందుకే బైబిల్ చెబుతుంది మనస్సు మనిషి మీద పెట్టుకున్నాడట యోబు గ్రంథంలో. దేవుని మనసు ఎక్కడుండిపోయింది? మనిషి మీద ఉండిపోయింది. అంటే మనిషి అంటే ఒక రకంగా దేవునికి చాలా ఇష్టం. ఈ మనిషి లేనిదే దేవుడు పరలోకంలో ఉండలేడన్నమాట. ఆయన ఉన్న ఆ పరలోకానికి ఈ భూమి మీద ఉన్న మనిషి రావాలని ఎంతగానో ఆశపడుతున్నాడు దేవుడు. ప్రతి మనిషి జీవితంలో ఇరుకులు ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అవన్నీ తీర్చుకోవడానికి దేవుణ్ణి ఆశ్రయించేవారు చాలామంది ఉన్నారు.
నిజానికి దేవుని కోరిక తీర్చాలి, దేవుని ఆశ నెరవేర్చాలి, దేవుడున్న లోకానికి చేరాలి, దేవునితో సంతోషంగా ఉండాలి, దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడన్న విషయం చాలామందికి తెలీదు. క్రైస్తవ్యంలోనికి ఎప్పుడు వచ్చావమ్మా, ఎందుకు వచ్చారు, కారణం ఏంటి అని ఎవరైనా అడిగితే మన సాక్ష్యం ఉంటుంది. ఏమని, నేనండి ఎన్నో గుళ్ళకి తిరిగేదాన్ని, ఎన్నో పూజలు చేసేదాన్ని, కానీ నాకున్న సమస్య పోలేదు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత విశ్వాసమును బట్టి నా సమస్య పోయింది, అప్పటి నుంచి దేవుళ్ళు కొనసాగిపోతున్నానని సాక్ష్యం చెబుతారు. ఎందుకు కొనసాగిపోతున్నట్టు, దేవుడు ఎందుకు సమస్య తీసేసినట్టు, అంతిమంగా మనం ఆయన చెంతకు చేరే విధంగా మారిపోవడానికే సుమండి. కానీ ఆలోచనలు ఎవరికి ఉండవు. ఇప్పుడు ఈ సాక్ష్యం విన్నవాడు ఏం చేస్తుంది, మరో ఆవిడ నాకు సమస్య ఉంది, నేను దేవుణ్ణి నమ్ముతాను అంటే సమస్యలు ఉన్నోళ్ళే దేవుణ్ణి నమ్ముతున్నట్టుగా కనపడుతుంది. చూడండి, ఎక్కువ చాలా చోట్ల ఇదిగో చర్చిలు పేర్లు కూడా అవే పెట్టేసుకున్నారు. ఇక మరి దేవుని సంగతి ఆలోచన లేదు. ఆయన ఏం ఆలోచిస్తున్నాడు మనిషి కోసం, ఆయన ఏం తలస్తున్నాడు, మనిషిని ఏ విధంగా బ్రతకమంటున్నాడు. ఒక తండ్రి అనుకుంటాడు, ఉన్నత స్థితిలో ఉన్న ఒక తండ్రి అనుకుంటాడు, తన కొడుకు నాంతటి వాడు కావాలనుకుంటాడు. నాకు తెలిసి దేవుడు ఉన్నంత ఉన్నత స్థితిలో మరి ఎవరు లేరు. మరి దేవుడు ఉన్నత స్థితిలో ఉంటే ఆ ఉన్నత స్థితిలో ఉన్న కన్న తండ్రి ఏం కోరుకోవాలి, ఆయన కూడా అదే కోరుకుంటున్నాడు. నా బిడ్డ నా అంత గొప్పగా ఉండాలి, నా బిడ్డ నన్ను పోలి బ్రతకాలి, నేనున్న లోకానికి రావాలి అంటున్నాడు ఆయన. నేను పరిశుద్ధుడు నేనున్నాను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి, సేమ్ అదే లక్షణం కావాలి, అదే క్వాలిఫికేషన్ రావాలి. ఎందుకని అంటే ఉన్నతమైన తల్లిదండ్రుల మదిలో పిల్లల పట్ల ఎలాంటి ఆశ ఉంటుందో దేవుని విషయంలో కూడానండి అలాంటి ఆశ కలిగి ఉన్నాడు దేవుడు. దేవుణ్ణి నమ్మిన వారు దేవుడులా మారిపోవాలన్న సంగతి అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుణ్ణి నమ్మేది ఎందుకో తెలుసా, ఏమండి ఈ పాప భూయిష్టమైన లోకంలో ఏదో కావాలని కోరుకోవడానికి కాదండి, మనమే దేవుళ్ళ మార్పు చెందడానికి, మారిపోవడానికి. కనిపించని ఆ దేవుని లక్షణాలు కదులుతున్న ఈ ఆకారంలో కళ్ళకు కట్టినట్లుగా ఈ కోట్ల జనాభాకి చూపించడానికి ప్రేమిన వరలరా. దేవుణ్ణి నమ్మానండి, ఇక చూసుకునే లోకంతో సంబంధం ఉండదు, కట్ అయిపోతుంటుంది. మరి ఎవరిని కాపాడాలి, దేనికి నమ్మాలి, ఆయనకి ఎన్నో ఆశలు ఉన్నాయి. మనిషి ఏనాడైతే దేవుని ఆశను గుర్తించలేకపోయాడో, మనిషి భూమి మీద బ్రతకటం నేర్చి దేవుని మరిచిపోయాడో, ఏమండి మనిషి ఇరుకైన గుంటలోనికి వెళ్ళిపోతున్నాడు, లోతైన నరకపు ఊబిలోనికి దిగజారిపోతున్నాడు. మరలా దేవుడు నాకు దూరమైతే నీ స్థితిలో మారిపోతున్న దయతలచి ఏమండి మనందరి కోసం, ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళి కోసం పరిశుద్ధుడైన తన కుమారుణ్ణి బలిగావించడం, ఆయన రక్త ప్రోక్షణతో సర్వ మానవాళికి పాప క్షమాపణ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ స్థితిలో కూడా ఆ క్షమాపణ పొందుకోలేని స్థితిలో మనిషి మారిపోయాడు. ఏ మనిషిని చూడండి, ఎవరు ఖాళీ ఉన్నారు, అందరూ బిజీ అయిపోయారు. దేవుని కోసం ఒక గంట సేపు ఆలోచించే తీరిక లేదు. ఎందుకంటే ఇదే సమయంలో చాలా సీరియల్ వచ్చేస్తుంటాయి టీవీలో, అది మిస్ అయిపోతే రేపు మరల అర్థం కాదు, ఏమైపోయిందో తెలియదు కదా. మరి ప్రార్థన ఏముందండి ఇక్కడ కాబట్టి ఇంకో చోట పెడతారు. మరి సీరియల్ సేమ్ అది ఎవరు కదా, మరి ఒక ఇంట్లో టీవీలో వచ్చే కార్యక్రమానికి ఇచ్చే విలువ దేవునికి ఇవ్వట్లేదండి ఎవరు కూడా. ఏమర్థమైంది మనిషికి దేవుడి కోసం, ఆయన ఆలోచనలు ఆయన మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందండి. నిజంగా 66 పుస్తకాలేనండి బైబుల్, కానీ ఈ ప్రతి మాట కూడా ఆవేదనకు గురి చేస్తుంది మనిషిని. ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఆశలు పెరుగుతుంటాయండి. ప్రపంచంలో ఏ పుస్తకం చదివినా ఏం కావాలన్న కోరిక అంతంత మాత్రమే, కానీ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే పరిశుద్ధంగా బ్రతకాలన్న కోరిక అణువణువున దహించేస్తుందండి. అర్థమైతే మీకు ఏ క్షణం ఉండలేము తీరికగా. చేతితో బైబిల్ పట్టుకుని షికారు చేసే వాళ్ళ గురించి పక్కన పెట్టండి. వాళ్ళు మేము బైబిల్ని పట్టుకుని మేము క్రైస్తవులుగా కొనసాగిపోతున్నాం అని చెప్పుకోవడానికి మాత్రమే, కానీ అధ్యయనం చేసి ధ్యానించి చూడండి దివరాత్రులు, ప్రతి క్షణం ఒక ఆలోచన మనం దహించేస్తుందండి. మనం చేసే పని మనల్ని చేయనవుతో, నిద్ర పట్టదు, ఆకలి వేయదు, ఏదో తపన, ఎలాగో మారిపోవాలన్న ఆశ. ఎందుకు అంత శక్తి ఉందండి ఈ గ్రంథానికి.
అర్థమైతేనంటే నిజంగా దేవుని ప్రతి ఆలోచన ఈ మానవ మదికి చేరితే ఏమండి గుదిబండ లాంటి మనిషి కూడా కదిలిపోతాడండి ప్రపంచంలో. భక్తుల చరిత్ర చదువుతున్నాం, ఏ వాళ్ళకి మనకి తేడా ఏంటి? ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడు, తేడా ఏంటి? ఇదే ఆకారం. కానీ దేవుణ్ణి అర్థం చేసుకున్నాడులేండి, భక్తులంతా దేవుణ్ణి అర్థం చేసుకున్నారు. ఈనాటి భక్తులుగా కొనసాగిపోతున్నాం తప్ప ఆ స్థాయికి చేరలేకపోతున్నాం అంటే ఇది నిజం కాదా చెప్పండి? మార్పు రావాలి, ఆయుష్ తరిగిపోతుంది, ఏదో క్షణాన మనం వెళ్ళిపోతాం. ఏం సాధించామంటే చెప్పుకోవడానికి ఏముంది చెప్పండి? మనకంటే ముందు భక్తుల జీవితాలు చూడండి, సాధించి చనిపోయారు వాళ్ళు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మిమ్మల్ని ఆవరించింది అంటున్నాడు. చనిపోయి రికార్డులు సృష్టించారు ప్రమైన వరలరా భక్తులు. మరి మనం అదే కోవకు చెందిన వాళ్ళం కదా, మనం చేయగలమా ఈ సాహసం? మన బ్రతుకులో మనం చూపగలమా దేవుణ్ణి? లేదంటే ఇదిగో అలాంటి స్థితికి చేరలేక లోకంలో దిగజారిపోయిన దేవునికి దూరమైపోయిన స్థితి నుంచి తన కుమారుడైన క్రీస్తు బలియాగం ద్వారా దేవుని చెంతకు చేరుతున్నాం. ఎప్పటికైనా మెలకుతో దీన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరుస్తూ ఏం చెప్పాడు తెలుసండి? ఎఫెసీలకు పౌలు రాస్తూ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, మీరు ఎలా ఉండాలో, ఎలా ఉండడం కోసం నేనేం చేశానో చెబుతున్నాడు. 1వ వచనం నుంచి చూద్దామండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలే, కావున మీరు నాకు ఇష్టమైన ప్రియులైన పిల్లల వలే, ఇదిగో నన్ను అనగా దేవుణ్ణి పోలి నడుచుకోండి. ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. ఎవరు నడుచుకోవాలి? మనం నడుచుకోవాలా? మన నడత దేవుణ్ణి పోలినదిగా ఉండాలి. మరి దేవుడు ఎలా ఉన్నాడు, దేవుడు ఎలా నడిచాడు, ఎలా మరి తెలుస్తుందా? ఆయన అదృశ్య స్వరూపుడు, ఆత్మగా ఉన్నవాడు ఆయన. మరి ఆయన లక్షణాలు మనకు ఎలా వస్తాయి? ఆయన్ని పోలి నడాలంటే ఆయన ఎలా నడిచాడు, ఇవన్నీ తెలియాలి కదండి. అందుకే మన కోసం మరలా అదే దేవుడు పౌలు గారిని ఆత్మ ద్వారా ప్రేరేపిస్తూ ఎన్ని మాటలు రాయిస్తున్నాడో ఆ కింద మాట చూడండి ఒకసారి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, ఒక్కసారి ఆగుదామండి. అసలు సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? దేవుణ్ణి పోలి మనం నడవాలన్నది సబ్జెక్ట్. మరి క్రీస్తుని ఇన్వాల్వ్ చేస్తున్నాడండి దీంట్లో. అంటే ఈయన దేవుని పోలికగా నడిచిన వాడై ఉండాలి. ఈ సర్వ మానవాళి మధ్య 2000 సంవత్సరాల క్రితం ఒక ఆకారం వచ్చింది, ఇదే దేహం దాల్చి. కానీ ఆయన అందరిలా బ్రతకలేదు, మనలా మన కోసం తాపత్రయపడలేదు, దేవుని పోలి నడిచినవాడు. అందుకే చూడండి ఇలా నడవాలంటూనే క్రీస్తు గురించి మాట్లాడేస్తున్నాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళవాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. మీరు 1వ వచనం మనసులో పెట్టుకోండి, ఈ మాటలన్నీ అర్థమవుతాయి. మనం దేవుని పోలిక చొప్పున నడాలి. ఎలా అంటే క్రీస్తు ఎలా నడిచాడో చూడండి. ఎగ్జాంపుల్ చెబుతున్నాడు, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, దేవునికి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. బలైపోతే పరిమళ వాసన ఎలా వస్తుందండి? అసలు దేవుని కోసం బలైపోయాడు, దేవునికి బలైపోయాడు. ఎవరి కోసం? మన కోసం. మనలను ప్రేమించి తాను బలైపోతే దేవునికి పరిమళ వాసనగా క్రీస్తు మారిపోయాడట. ఇదెందుకు చెబుతున్నాడు? మరి దేవుని పోలిగ్గా నడవడం అంటే దీంట్లో ఉందన్నమాట. తర్వాత మాట చూడండి, అలాగుననే అంటే అర్థం ఏంటి? అలాగుననే అనగా అర్థం ఏంటి? క్రీస్తు ఎలాగైతే చేశాడో, ఎలా అయితే నడిచాడో అలాగునని మీరును. మనకండి ఇప్పుడు ఈ మాటలనే క్రీస్తు జీవితాన్ని కళ్ళ ముందు పెడుతూ మీరు కూడా ఇలాగే అన్నట్టు లేదా? అలాగునని మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి. మీరేం చేయాలి ఇప్పుడు? ప్రేమ కలిగి నడుచుకోండి. ఇది ప్రేమ. ఏది ప్రేమ? దేవుడు ప్రేమస్వరూపి. ఆ దేవుణ్ణి పోలి ఆయన పిల్లలైన మనము నడవాలంటున్నాడు. మరి దేవుని పోలికగా నడవడం అంటే ఏంటి? ఎలా? క్రీస్తులా,
అలా మీరు క్రీస్తులా, మీరు క్రీస్తులా మనం నడిస్తే ఇది దేవుని పోలిక, ఇది దేవుని పోలిక. మరి క్రీస్తు ఎలా నడిచాడు భూమి మీద? మనకులాగే నడిచాడు అనుకుంటున్నారా? జీవితం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. క్రీస్తు మిమ్మును ప్రేమించి, మీరెవరు దేవుడు అంటే తెలియని జనాంగం ఒకనాడు, అలా దేవుడు అంటే తెలియక తప్పిపోయిన ప్రజలందరినీ ప్రేమించిన వాడై పరిమళ వాసనగా దేవుని కుండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకొనెను. ఏమండి, పాప సహితమైన బ్రతుకు బ్రతుకుతున్న వారిని కాపాడడానికి తాను బలైపోయాడు, దేవునికి పరిమళ వాసనగా మారిపోయాడు. అంటే దేవునికి పరిమళ వాసన అందగానే పాపులైన వారిని ఏమన్నా క్షమిస్తున్నాడా? ఆలోచించాలే. బలైపోయిన క్రీస్తు వలన పాపాత్ములు భూమి మీద జీవించగలుగుతున్నారా? అదే అర్థం వస్తుంది చూడండి ఇక్కడ. ఇది దేవుని పోలినాడనమాట, ఇది దేవుని పోలినాడు మనల్ని నడమంటున్నాడు. ఇప్పుడు క్రీస్తు మరణం దేవునికి ఇంపైన సువాసనగా మారిపోయింది. ఆయన పరిమళ వాసనగా స్వీకరిస్తున్నాడు క్రీస్తు మరణాన్ని. మరి అలాగే మనల్ని అంటే అలాంటి ఇదిగో పరిమళ వాసనగా దేవునికి మనము మారిపోవాలనే కదా. మనం కూడా దేవుడు అంటే తెలియని వారిని ప్రేమించాలని కదా. నమ్మిన మనం ఇంట్లో కూర్చుంటే ఏంటి ఉపయోగం దేవునికి? మార్పు రావాలి, దేవుడు కోరుకున్నట్టుగా బ్రతికి తీరాలి. క్రీస్తును చూపిస్తున్నాడు ఇలా మీరు మారని అంటున్నాడు. క్రీస్తు దేవుని పోలికగా బ్రతికాడు అంటున్నాడు. ఇందుకు ఏంటయ్యా పోలిక? ప్రేమ అనగానే బలి, బలైపోయాడు అదే చెబుతున్నాడు. ఏమంటే బలైపోతే, క్రీస్తు బలైపోతే ప్రజలను ఎందుకు కాపాడాడు దేవుడు? ఆలోచించాలి. క్రీస్తు మనల్ని ప్రేమించి తన్ను తాను బలి చేసుకుంటే దేవునికి అది ఇంపైన సువాసనగా ఎలా మారిపోయింది? ఎందుకు ఇప్పటి వరకు ప్రజలను కాపాడుతున్నాడు? మన మీద నీతి క్రియలు చేశామని భూమి మీద ఉంచటం లేదు, మన కోసం ఆయన బలైపోయాడని ఉంచుతున్నాడు. మర్చిపోకూడదు. చాలామంది అదే క్రీస్తుని దూషిస్తూ ఉంటారు. దూషించిన, ద్వేషించిన, నీ కోసం బలైన క్రీస్తు నిన్ను బ్రతికించమని అడుగుతున్నాడు దేవుణ్ణి. పరిమళ వాసన దేవునికి నచ్చిందండి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగు కనుక వీరిని ఎప్పుడు మాటది చిత్రహింసలు అనుభవిస్తూ కొన విపుడుతూ కొట్టుమిట్టాడుతూ సిలువ మీద వేలాడుతున్న క్రీస్తు, బలైపోతున్న క్రీస్తు మాట్లాడిన మాటది. నన్ను చిత్రహింసలు పెడుతున్నా సరే వీరిని క్షమించుంటున్నాడంటే దేవుడికి చాలా నచ్చేశాడండి యేసుక్రీస్తు. ఇప్పుడు మనం ఉండాలంటున్నాడు. అసలు ఎలా మరణిస్తే ఈ బలి దేవునికి ఇష్టమైందా? పాపాత్ములైన ప్రజలను చంపేయాల్సింది మారు, ఈ బలిని స్వీకరించిన దేవుడు వీరిని విడిచిపెడుతున్నాడా? ఆలోచించాలి. చరిత్రలో మానవ జనాంగం పుట్టుకొస్తున్న దినాలలో ఆదాము నుండి ఎందరో తరలి వస్తున్నారు గర్భవాసం నుండి. తర్వాత భూమి మీద దేవునికి మిక్కిలి నచ్చిన నీతిమంతుడు ఒకడు ఉన్నాడు, ఆయన నోవహు. నోవహుతో దేవుడు మాట్లాడుతూ నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు, నీవు ఓడను సిద్ధం చేసుకో, ఎందుకంటే జల ప్రళయాన్ని నేను కలిగిస్తాను, ప్రజలందరినీ నాశనం చేస్తాను. మారని వారిగా మారిపోయారు వీళ్ళు, మారని వారిగా మారిపోయారు. 120 సంవత్సరాల పాటు ఓడ నిర్మాణం చేస్తున్న నోవహు ప్రతి దినం వెళ్ళి వారికి దేవుని గురించి చెబుతూనే ఉన్నాడు, మార్పు రాలేదు. నిర్మాణమైంది, ఓడలోనికి వెళ్ళాడు. దేవుడు ఏ పశువులకైతే, జంతువులకైతే, జీవరాశులకైతే ఆయన సెలవిచ్చాడు, అవన్నీ ఓడలోనికి వచ్చేసిన జతలు జతలుగా. ఓడ తలుపు మూయబడింది, జలప్రళయం ప్రారంభమైంది, లక్షలాది జనాంగం నీట మునిగి చనిపోతున్నారు. కళ్ళారా నోవహు చూస్తున్నాడు, వారికి నాకు తేడా ఏంటి? నన్ను దేవుడు ప్రేమించాడు, వారిని ప్రేమించలేదు. దేవుడు నన్ను నీతిమంతునిగా తన మాట ద్వారా చేశాడు, వారు ఆ నీతిని పొందుకోలేకపోయారు, పాపులుగా మిగిలిపోయారు, చనిపోతున్నారు. నేను గొప్ప అనుకోలేదు నోవహు, గడగళ్ళాడిపోయాడు. తెలుసా మీకు,
వణికిపోయాడు వాడలో కళ్ళ ముందే నాలాంటి ఆకారాలు నీట మునిగి చనిపోతుంటే నాకు వారికి పెద్ద తేడా లేదు. నేను దేవుణ్ణి ఇష్టపడ్డాను, వారికి దేవుడు అంటే తెలియలేదు, అంతే తేడా. భయపడ్డాడు నోవహు. తెలుసా అండి, తర్వాత కొన్ని దినాలకి నీరు తగ్గిపోయింది, నేల ఆరింది, అరారాతు పర్వతం మీద ఓడ నిలిచింది. ఆ ఓడలో నుంచి నోవహు నోవహు కుటుంబం బయటకు వచ్చారు. పవిత్ర జంతువులు పవిత్ర పక్షులు దాంట్లోనే ఉన్నాయి. అవి కూడా బయటకు వచ్చిన తర్వాత నోవహు వెంటనే చేసిన కార్యం ఏంటో చూడాలి మనం. ఆ కార్యమే నోవహుకు బ్రతికిచ్చింది. లక్షల మంది ప్రజలను జలప్రలయంలో చంపేసిన దేవుడు నోవహు నీతిని చూసి విడిచిపెట్టిన తర్వాత పడిపోలేదా? తర్వాత మరలా పాపంలోనికి అతని నుంచి వచ్చిన వారంతా వెళ్ళిపోలేదా? వెళ్ళిపోతున్నారు. అయినప్పటికీ నోవహు ఒక కార్యం చేశాడు ప్రేమిన వరలా. అక్కడ అదేంటో చూడండి, ఆదికాండం 8:15 చూద్దాం ప్రేమిన వరలా. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులు నీ కోడలుండ్రును వాడలో నుండి బయటికి రండి. పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులతో నీతో కూడానున్న శరీరులలో నీతో కూడానున్న ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలుపలికి రావలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవాలని నోవహుతో చెప్పాను. కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్య అతని కోడలను బయటికి వచ్చిరి. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించుచున్నవనియు వాటి వాటి జాతుల చొప్పున ఆ వాడలో నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టాడు. ఎందుకు కట్టాడు? బలిపీఠం కట్టాల్సిన పని ఏంటి? ఇప్పుడు దేవుడు తన ఎడల కృప చూపాడు. ఎవరికీ లేని జీవితాన్ని తనకిచ్చాడు. అంటే ఇది నా గొప్పతనం కాదు, దేవుడు నన్ను ప్రేమించాడు, బలిపీఠం కడుతున్నాడు. దేవా, నీ ఉగ్ర స్వరూపాన్ని కల్లారా చూశానయ్యా నేను. ఇక నీ వంటే ఇంతకు ముందటి కంటే ఇప్పుడు నాకు మరింత భయం పెరిగిపోయింది. నిద్ర పట్టని స్థితికి దిగజారిపోయాను నేను ఇప్పుడు. దేవా, నా విషయమే కృప చూపిన నా దేవా, నేను చేస్తున్న ఈ బలియాగాన్ని నువ్వు స్వీకరించాలి అంటూ ఒక బలిపీఠాన్ని కట్టాడు ప్రేమిన వరలారా. కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించాడు. అప్పుడు, ఇప్పుడు చూడండి మంచి మాట రాయబడింది అక్కడ, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట డిసిషన్ మారిపోయిందండి దేవుడి దెబ్బతో. ఇక మీదట పవిత్ర పశువులను పక్షులను బలివ్వగానే మనుషుల విషయంలో దేవుని ప్రణాళిక మారిపోయింది. అప్పుడు తీసుకున్న నిర్ణయం ఇప్పటి వరకు మరలా మనుషుల మీదకి రాలే. చూసారా జలప్రలయం? అప్పుడు తీసుకున్నాడు. దేన్ని బట్టి తీసుకున్నాడు? కల్లారా ప్రజలంతా మునిగి చచ్చిపోయిన తర్వాత మనసు కకలాకలై తీసుకోలేదు బలి. ఆ బలిని ఆయన స్వీకరించాడు. ఏముందో తెలుసా? అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను అంటున్నాడు ప్రేమిన వరలారా. సంహరింపను అని ఫిక్స్ అయిపోయేంటండి. ఎందుకో తెలుసా? ఎందుకు ఆయన నిర్ణయం తీసుకున్నాడు తెలుసా? ఇంపైన సువాసనను ఆగ్రానించాడు. ఎందుకు వచ్చిందయ్యా నీకు ఇంపైన సువాసన దేవా? పవిత్ర పశువులను పవిత్ర పక్షులను దహన బలి చేశాడు నోవహు. నచ్చింది దేవునికి. అంటే పవిత్రమైనది పాపిష్టి మనిషి కోసం బలైపోతుంటే ఆ బలిని స్వీకరించిన దేవుడు పాపినైన మనిషిని క్షమించేస్తున్నాడు. సజీవ యాగం, ఆ యాగాన్ని స్వీకరిస్తున్నాడు ఆయన. బలి, దహన బలి. అసలు ఈ దహన బలి ప్రాసెస్ ఎలా ఉండదో తెలుసా మీకు? ఒక పశువును దహన బలిగా అర్పించేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి ప్రియమైన వాళ్ళరా. ఒకసారి చూద్దాం నిర్గమాకాండం 29:9
ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో చక్కగా వ్రాయబడిన ఒక మాట ఉంటుందండి. ఇరవై తొమ్మిదవ అధ్యాయము 15వ వచనం, నీవు ఆ పొట్టేళ్లలో ఒకదాన్ని తీసుకునవలెను. అహరోన్ అంటే యాజకుడు, అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద చేతులుంచగా నీవు ఆ పొట్టేలను వధించి దాని రక్తమును తీసి బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షింపవలెను. తెలుసు మనకి ప్రత్యక్షపు గుడారము, గుడారము లోపల బలిపీఠము, ఆ బలిపీఠపు ఉపకరణములు ఉంటాయి. ఎత్తడి బలిపీఠం ఉపకరణములు ఉంటాయి. ఏమంటే ఆ బలి బూడిదనెత్తే చిప్ప, ముళ్ళ కుంకె, అలా చాలా పరికరాలు ఉంటాయండి అక్కడ. ఇవన్నీ ఎందుకంటే బలిని బలి దహన బలి చేసేటప్పుడు వినియోగించేవి ఇవన్నీ. ఆ దహన బలిపీఠం మీద బలిచ్చేటప్పుడు పశువుని ఏ విధంగా బలి ఇవ్వాలో చెబుతున్నాడు ఇక్కడ. అంతటిని ఆ పొట్టేలును దాని అవయవములను దేనికది విడదీసి, ఏం చేయాలండి అవయవాల్ని విడదీసేయాలి, విడదీసి దాని ఆంత్రములను దాని కాళ్ళను కడిగి దాని అవయవములతోనూ తలతోనూ చేర్చి, ఏడు తల అవయవాలు దాని లోపల బాడీ పార్ట్స్ అన్ని చక్కగా పేర్చేయమంటున్నాడు చూడండి. బలిపీఠం మీద పొట్టేలంతయు దహింపవలను, అంటే తల తీసి ఈ కాళ్ళన్ని సెపరేట్ చేసి చక్కగా కడిగి లోనున్న అవయవాలన్నీ బయటికి తీసి బలిపీఠం మీద పేర్చి దాన్ని దహించాలి అంటున్నాడు. అది యెహోవాకు దహన బలి. అదేంటది? యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. చూసారా, దేవునికి నచ్చేదట ఇది. ఎందుకు ఈ బలి అనగానే, అప్పటికే పాపంలో పడిన మనిషిని క్షమించడానికి, బ్రతుకు ప్రసాదించడానికి, ప్రత్యక్షపు గుడారంలోనికి రావడానికి వీలు లేని పాపపు జీవితాన్ని జీవిస్తున్న వాణ్ణి క్షమించి తన సన్నిధిని తోడు చేస్తున్నాడు దేవుడు. ఒక పశువును బలిస్తున్నారు, దహన బలి, దేవునికి ఇంపైన సువాసన. ఏమండి ఇవన్నీ చదువుతుంటే, ఆనాడు ప్రజల పాప పరిహారం నిమిత్తం పవిత్రమైన జంతువును బలిచ్చరే దహన బలి, అది స్వీకరించాడు దేవుడు. మరి ఈనాడు, ఈనాడు దేని బలి ఇవ్వాలి? ఇప్పుడు మానవాళ్ళంతా కూడా పాపంలో నిండిపోయారు. పాపం లేని మనుషుడు ఎవరైనా ఉన్నారు? అసలు ఎవ్వరూ లేరు, అందరూ పాపంలో పడిపోయారు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని కదా వాక్యం రాయబడింది రోమపత్రికలో. మరి ఇప్పటికీ అందరూ పాపులైతే, మరి అప్పుడు కొద్దిగా పాపం ఉంటేనే సహించుకోలేని దేవుడు ఇప్పుడు ఎలా వీరందరినీ బ్రతికించి ఉంచుతున్నాడు? ఎందుకు బ్రతికిస్తున్నాడు? ఎందుకు బ్రతికిస్తున్నాడు అంటే, దేవునికి అందింది ఇంపైన సువాసన గల బలి, ఆగ్రానించాడు ఆ సువాసనను. అదే పరిమళ వాసన, అది క్రీస్తు బలి. అదే చెబుతున్నాడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో ప్రస్తావించిన మాట అదే. అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయము 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన కొరకు, మన కొరకు, మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అదిగో అలా అప్పగించుకోగానే ఆ వాసన స్వీకరించిన దేవుడు 2000 సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు తప్పు చేసిన వాడిని బ్రతికించే ఉంచుతున్నాడు. ఏ మనిషి అండి నేను పాపం లేనివాడిగా ఉన్నానని చెప్పేవాడు? ఎవ్వరూ లేరు. మరి ఎందుకు బ్రతుకుంచుతున్నాడు? ఇదిగో ఒక సువాసన ఆగ్రహించాడు దేవుడు. ఏమండి మరి క్రీస్తు బలి ఎలా జరిగింది? ఈయన కూడా గొర్రె పిల్ల. యోహాను గారు బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏమంటాడు తెలుసా? లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల అంటాడు ఆయన్ని. దేవుని గొర్రె పిల్ల బలైపోవడానికి సిద్ధపడుతున్నాడు. ప్రపంచ మానవాళ్ళందరి కోసం అందరి పాప భారాన్ని మోసేవాడిన యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముతున్నారు? మనకేదో కలిసి వస్తుంది ఈ భూమి మీద నమ్మకూడదు ప్రియమైన వాళ్ళు, అది చిన్న నమ్మకం ఇది.
మన పాప భారాన్ని మోసేవాడు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయనే బలవకపోతే మనకి బ్రతుకు లేదు. మనం అన్నవారం భూమి మీద ఉండం తెలుసా? ఆ బలిని స్వీకరించిన దేవుడు ఇప్పటికీ మనల్ని కాపాడుతూనే ఉన్నాడు, ఇప్పటికీ మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. ఎందుకు తెలుసా? మనల్ని చంపాలనుకున్న ప్రతిసారి ఆయన చేసిన త్యాగం గుర్తొస్తుందండి ఆయనకి. అందుకే బ్రతికి బట్ట కట్టుకోగలుగుతున్నాం మనం. ఏ దినం అండి మనకి బ్రతికే యోగ్యత ఉంది? ఈ దినం మనం బ్రతికే యోగ్యత ఉందా? మనల్ని పుట్టించింది దేవుడు, మనల్ని పోషిస్తున్నది దేవుడు, మనకు ఆహారం ఇస్తున్న దేవుడు, ఆరోగ్యం ఇస్తున్నది దేవుడు. అంత దేవుడై ఉన్నప్పుడు మనకంటూ బ్రతికే యోగ్యత ఏముంది? ఆయన ప్రసాదిస్తే ఉంది. ఆయన అలా ఎందుకు ప్రసాదిస్తున్నాడో తెలుసా? క్రీస్తు బలిని బట్టి ప్రసాదిస్తున్నాడండి. లేకపోతే లేదన్నమాట. అందుకే ఒకప్పుడు పశువులు మేకల బలి, కానీ ఇప్పుడు అది క్రీస్తు చెబుతున్నాడు అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అపొస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ 10వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ప్రేమైన వారలారా. కాబట్టి ఆయన అనగా యేసుక్రీస్తు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా చెబుతున్నాడు, బలియు అర్పణయును కోరలేదయ్యా. నీకు కావలసింది బలి కాదు, అది కోరలేదు. నాకొక శరీరం అమర్చితివి. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. దేవా నిజానికి జంతువులను బలవడం కాదయ్యా నువ్వు కోరుకున్నది. ఇదిగో నన్నెందుకు పుట్టించావంటే, నా కోసం నీ గ్రంథంలో ఎందుకు రాయించావంటే, ఎందుకంటే నన్ను బలిగామంటున్నావు, నేనే బలవ్వాలంటున్నావు. అది నాకు అర్థమైంది అంటున్నాడండి. అందుకోసమే నేను వచ్చానంటున్నాడు. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. పదవచనం, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము. ఆయన బలి మనకి పరిశుద్ధత, ఆయన బలి మనకు పాప క్షమాపణ, ఆయన బలి మనకు ఏమండి కరుణ, దేవుని కృప, కనికరం మన మీదకు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన బలిని ఆయన ఇంపైన సువాసనగా ఆగ్రహించాడు. దహన బలి పశువుగా యేసుక్రీస్తు ప్రపంచ మానవాళి అందరి కోసం మారిపోయాడండి. ప్రపంచ మానవాళి అందరి కోసం యేసుక్రీస్తు దహన బలి పశువుగా మారిపోయాడు ప్రేమైన వారలారా, తెలుసండి. అందుకే ప్రతి మానవాళి పాప దోషాన్ని నేను భరిస్తున్నానంటాడు. దేవుడు కూడా అందుకే ఆయన పుట్టించాడని చెబుతుందండి బైబిల్ గ్రంథం. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాను? ఏం చేయడానికి వచ్చాను? మన రోగాలను తీయడానికి వచ్చానా? మన అప్పుల బాధలను తీర్చడానికి వచ్చానా? దేనికి వచ్చాను? మన పాప భారాన్ని తీసేయడానికి వచ్చాను. అందుకోసం ఆయనే బలైపోయాను. అదేనండి యెషయాగ్రంథంలో చెబుతాడు దేవుడు. యెషయాగారి చేత రాయిస్తూ 53వ అధ్యాయం యెషయాగ్రంథము 5వ వచనం నుంచి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. అతని ఒంటి మీద దెబ్బ పడిందంటే అది ఎవరిని బట్టి పడాలి? ఆయన తప్పు చేయలేదు, మానవుల దోషాన్ని భరిస్తున్నాడు ఆయన. అందుకేనంటున్నాడు, మన దోషమును బట్టి నలగొట్టబడెను. మన ఇప్పటి వరకు ప్రపంచ మానవాళికి అర్థం కాని మాట అండి ఇది. మన అంటే మనుషులైన మనలను బట్టి ఆయనకి దెబ్బలు, మనుషులైన మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. ఏమండి మనలో మన అనే పదం పడతాడు, మన సమాధానార్థమైన శిక్ష, మనకి శిక్ష పడాలి. అతని మీద పడెను, యేసుక్రీస్తు మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఏమండి ఇది అనారోగ్యం పోయేది అనుకుంటున్నారా? పాప రోగం పోయేది ప్రియమైన వరడరా, మనకు స్వస్థత.
మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. ఏమంటే ఇక్కడ కొంచెం ఆలోచించే మాట ఒకటి ఉందండి, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే ఆయన గొర్రె పిల్లగా రావడం ఏంటి, ఆయన గొర్రె పిల్లగా రావడం ఏంటి అంటే ఇదే ఆకారంతో మనం ఎలా ఉన్నామో, ఎలాంటి మానవ దేహాన్ని కలిగి ఎలాంటి స్వభావంతో ఈ లోకంలో కాలు పెట్టామో అదే ఆకారంతో వస్తున్నాడు. గొర్రెకి ఉన్న విశేషమైన లక్షణం ఏంటో తెలుసండి, తలెత్తకపోవటం. నిజమండి, మొన్న నా మధ్య పేపర్లో చదివాను ఒకే ట్రైన్ మీద 50 గొర్రెలు చచ్చిపోయాయట, ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోతున్నాయి, ఆ బోగిలి కింద పడిపోతున్నాయి. ఆగిపోవచ్చు కదా ఒకటి చావగానే, నో, ముందు ఏది వెళ్తే వెళ్ళిపోతున్నాయి. మనం ఇప్పుడు ఎవరు, గొర్రెలం. మనమంతా దేవుని ప్రజలం, ఆయన వైపు గొర్రెలం. ఇప్పుడు గొర్రెలమైన మనం దారి తప్పిపోయాం, మరి ఏం చేయాలి, ఎవరు ఉండాలి మనం దారిలో పెట్టడానికి, గొర్రె ఉండాలి. ఆ గొర్రె సరైన మార్గంలో నడవాలి, అందుకనే ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. మనందరినీ సరైన మార్గంలో నడిపించడానికి క్రీస్తు గొర్రె పిల్లగా వచ్చాడు ఈ లోకానికి. మనము అలాగే ఉన్నాం గనక అదే ఆకారం చూశారు, అదే స్వభావం చూశారు. ఏమండి, నలగొట్టబడ్డాడు మన నిమిత్తం, అదే చెబుతున్నాడండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యమునుందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువని ఇతడు గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు, అన్యాయపు తీర్పు పొందిన వాడు ఇతడు కొనుక్కోబడెను, చనిపోయాడు, అన్యాయపు తీర్పుకు బలైపోయాడు. అతడు, దేవుడు చెబుతున్నాడు, ఇదిగో ఇతడు గొర్రె పిల్లవలే వచ్చి బలైపోయిన ఇతడు నా జనులు. ఎవరయ్యా నీ జనులు, దేవా? పాపాత్ములు నీ జనులు. దేవుని జనులు ఏమైపోయారో తెలుసా, పాపులుగా మారిపోయారు లోకంలో. ఇప్పుడు ఇతడు నా జనుల అతిక్రమమును బట్టి, ఏమంటే దేవుని ప్రజలు పాపాత్ములు అయిపోయినట్టు ఆమె బాధపడ్డారేంటి, దేవుడు చెబుతున్నాడు అక్కడ, నా జనులు అతిక్రమమును చేస్తున్నారు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలని పెంచి గొప్పవారిని చేస్తే వారే నా మీద తిరగబడుతున్నారని తన పిల్లల కోసం తానిస్తున్న సాక్ష్యం పరలోకమందున్న తండ్రి. అతిక్రమమును బట్టి మొత్తబడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడుతున్నాడు. ఎప్పుడు కూడా అండి, ఒక దినం మన జీవితంలో జరుగుతుందంటే మన కోసం క్రీస్తు బలయ్యాడన్న విషయం హృదయాంతరంగాలను తొలిచేయాలి ప్రేమైన వర్లరా. అది నమ్మకం అంటే అదండి, విశ్వాస పాత్రులు అవడం అంటే అదండి. అంతేగాని ఏదో ఇప్పుడు కూడా మాకు ఏదో కావాలని తలుచుకుని ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళిపోతాం చూసారా, ఇది భక్తి అనిపించుకోదు, దేవుణ్ణి నమ్మడం అనిపించుకోదు, స్వార్థం అంటారు దీన్ని. తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో చక్కగా చూస్తారు, ముసలైపోతారు, అప్పుడు కూడా ఇంకా ఏదైనా ఇస్తారా అని చూస్తే దీన్ని ఏమంటారు, స్వార్థం. ఇప్పుడు నువ్వయ్యా పెట్టాల్సింది తల్లిదండ్రులకి, నువ్వే పెట్టాలి. ఇప్పుడు దేవుడు పరిస్థితి కూడా ఎలా ఉందో తెలుసా, తాను ఒక్కగానొక్క కుమారుణ్ణైనా యేసుక్రీస్తును మనందరి కోసం బలి చేసేస్తే ఆ బలిని పొందుకుని ఆ బలి ద్వారా బ్రతికి బట్టగడుతున్న మనం ఏమైపోవాలి, ఇప్పుడు ఏమవ్వాలి, ఆయన కుమారుల్లా మారిపోవాలి. అంతేనా, అందుకనే పంపించాడు ఈ లోకానికి. ఆయన స్వభావం, ఆయన లక్షణాలు, ఆయన నడక, ఆయన ఎలా అయితే భూమి మీద బ్రతికాడో ఆ తత్వం మనలోనికి వచ్చేయాలి ప్రియమైన వరల. క్రైస్తవ్యం అంటే అర్థం ఏంటో తెలుసా, క్రీస్తును వెంబడించేవారిని, క్రీస్తును ధరించిన వారిని. క్రీస్తుని జీవితంలో కనపడలేదంటే క్రైస్తవుడు అనే ట్యాగ్ నీకు సరిపోదు, తీసేయలే. నువ్వు క్రైస్తవుడు అని బయట ఎక్కడ చెప్పడానికి వీల్లేదు, క్రీస్తు కనపడాలి లోకానికి. లేదండి, నేను క్రై ఆదివారం వెళ్ళిపోతాను కదండి, 6 రోజులు తిరిగేస్తాను అంటారా, నో. అనుక్షణం, నువ్వు ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా కూలి పని చేసినా నువ్వు ఎలా ఉన్నా సరే నీ బ్రతుకులో మరొకటికి క్రీస్తు కనిపించాలి, అదేనయ్యా క్రైస్తవ్యం అంటే. అలా కనబడిన పక్షంలో నేను క్రైస్తవుని చెప్పుకో, మాకు ఎక్కడ కూడా సిగ్గుచేటది చెప్పకూడదండి. నేనైనా సరే ఈ మాటలు చెబుతున్నా, నేనైనా సరే క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవాలంటే ఏంటో తెలుసుది, పెద్ద క్వాలిఫికేషన్ అది. మనం ఏమంటాం, మీరు ఎవరన్నా అంటే సిగ్గుపడిపోతుంటాం మనం. దేనికి, క్రైస్తవుని చెప్పుకోవడానికి. సిగ్గుపడ్డం ఎందుకే, అసలు చెప్పుకోవడానికి అర్హత లేదు. అది క్రీస్తులా బ్రతకతామని, క్రీస్తు స్థానంలో మనం ఉంటామని చెప్పండి. మన కోసం ఆయన్ని బలి చేసేసాడు, మన కోసం ఆయన్ని, ఆయన స్థానంలో మనం బ్రతుకుతామని రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం తెలుసు మనందరికీ. ఏమంటాం, ఆయన జ్ఞాపకాలు మనలో,
ఆయన జ్ఞాపకాలు మనలో, అంటే మనం ఎలా బ్రతకమని, ఆయనలా బ్రతకమని, ఆయన లేని లోటు ఈ సమాజంలో భర్తీ చేయమని తెలుసా. అందుకేనండి మనం మారాం, అందుకేనండి క్రీస్తుని అంగీకరించాం. ఎందుకు అంగీకరించారు మీరు? పరలోకం ఎలా వెళ్ళాలో, ఈ భూమి మీద ఎలా బ్రతకాలో తెలియజేసేది ఆయనే. ఆయన ఏమి ఇక్కడ ఉన్న మిమ్మల్ని అక్కడ పెట్టాడు, కానీ అక్కడికి ఎలా చేరాలో, విజయం ఎలా సాధించాలో, మనిషిగా ఉన్న మీరు దేవుని స్వరూపంలోనికి ఎలా మారిపోవాలో, పరలోకం ఎలా పొందుకోవాలో నేర్పుతున్నాడు అండి ఆయన. అందుకే ఆయన అడుగు జాడలు అడుగులు వేసుకుంటూ వచ్చేయమన్నాడు పేతురు గారు. నాకు నీడ కనపడుతుంది, ఒక అడుగు జాడ కనపడుతుంది, నేను దాన్ని వెనకపోతున్నాను, మీరు కూడా వచ్చేయండి అన్నాడు పేతురు గారు. కానీ ఎవరికి అర్థం కలదు మాటలన్నీ కూడా, ఎందుకంటే ఇంత లోతుకి క్రైస్తవం వెళ్ళడం లేదు ప్రియమైన వాళ్ళరా. అంత పైపైన ఆదివారం రాగానే మనం వెళ్ళకపోతే దేవుడు ఏమన్నా ఫీల్ అవుతాడేమో అనుకునే భక్తులు కూడా ఉన్నారు. ఎవరికయ్యా నష్టం? ఇంత విశిష్టమైన మార్గం గురించిన అవగాహన ఉంది అసలు? క్రైస్తవుడిగా నువ్వు ఉన్నందుకు గర్వపడేటట్టుగా బ్రతకాలి, లేకపోతే నీ బ్రతుకును బట్టే బైబిల్ గ్రంథానికి తలదించుకునే పరిస్థితి వస్తుంది. దేవుడు నిన్ను బట్టే బాధపడిపోతాడు, లోకంలో ఉన్న బట్టి వాడిని బట్టి కాదు. వాడు ఎలాగో చెడిపోయాడు, నీవు మరల నీ కోసం క్రీస్తుని బలి చేస్తే ఆ రక్త ప్రోక్షణ ద్వారా రక్షణ మార్గంలోనికి నీవు వస్తే మరల నీ బ్రతుకు బాగోకపోతే దేవుడు బాధపడ్డా. అలా చాలామందికి అర్థం కాకుండా పోయిందండి. కానీ క్రీస్తు త్యాగం వల్ల మనకి బ్రతుకుంది, మనం బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాం ప్రియమైన వాళ్ళరా. ఇంకా అద్భుతమైన ఎన్నో సందర్భాలను దేవుడు ప్రస్తావిస్తున్నాడు. మనల్ని ఎలా ఉండమంటున్నాడు? అసలు మనల్ని ఎలా ఉండమని, మనల్ని ఎలా ఉండమని అంటే మనల్ని ఎఫెసీ పత్రిక రండి. ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు పత్రిక రాస్తూ 5వ అధ్యాయం మొదటిని చూడండి ఒక్కసారి. అసలు ఈ భూమి మీద క్రీస్తుని నమ్మిన మనం ఉన్నామంటే మనం ఎలా మార్పు చెందాలని, మారాలని. ఏమండి, ఒక గాంధీ మహాత్మునికి ఫాలోవర్స్ ఉన్నారు ఈరోజు, ఒక గౌతమ బుద్ధునికి ఫాలోవర్స్ ఉన్నారు ఈరోజు, ఒక మహానుభావుడు అంబేద్కర్ గారికి ఫాలోవర్స్ ఉన్నారు ఈరోజు. వాళ్ళంతా కూడా ఆ నాయకుల్లా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు ఈరోజు భూమి మీద. తెలుసా మీకు, గాంధీని వెంబడిస్తున్నవారు అహింస అంటున్నారు, తెలుసా? బుద్ధుణ్ణి వెంబడిస్తున్నవారు ఆ సిద్ధాంతాన్ని గొప్ప చేస్తున్నారు. ఎందరో మహానుభావులను వెంబడిస్తున్న వారు ఉన్నారు, ఆ వారిలా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నావు, నువ్వెలా బ్రతుకుతావు? నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతావా, నా ఇష్టం వచ్చినట్టు బ్రతకడానిక? ఇంకెందుకయ్యా, ఒక సినిమా హీరోని ఫాలో అవుతున్నాడు కూడా, డ్రెస్ చేంజ్ చేసేస్తున్నాడు, కటింగ్ మార్చేస్తున్నాడు. ఎందుకు? మా హీరో గారు ఎలా ఉంటే అలా ఉంటాను. మరి మనం క్రీస్తు ఎలా ఉంటే అలా ఉండాలన్న అవగాహన ఈరోజు క్రైస్తవుడికి లేదండి. చూడండి, అదే చెబుతున్నాడు దేవుడు 5:1. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. మీరు దేవుని అంగీకరించిన వారైతే దేవుని పోలి నడుచుకోండి అంటున్నాడు. ఏంటో పోలికంటే క్రీస్తును చూపిస్తున్నాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాను. అలాగుననే ఆయన అర్పించుకున్నట్టుగానే, ఆయన బలైపోయినట్టుగానే అలాగుననే మీరును ఎలా, క్రీస్తులా ఎలా అనే ప్రశ్న మీకు వస్తే సమాధానం ఏంటి తెలుసా? క్రీస్తులా మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఏంటా ప్రేమ? నువ్వు బలైపోవడమే ప్రేమ. ఒకనాడు దహన బలి దేవునికి ఇంపైన సువాసన కలిగే విధంగా జంతువును చంపి బలిస్తే, క్రీస్తు ప్రపంచ మానవాళి కోసం సజీవంగా బలైపోయాడు. ఆయన సజీవంగా బలైపోయాడు. బ్రతుకుండగనే చావు, తెలుసండి, బ్రతుకుండగనే వధ. ఇది సజీవయాగం, సజీవయాగం. ఇప్పుడు మనమెలా దహన బలికి అర్పించిన గొర్రెలానా క్రీస్తులానా? క్రీస్తులా అంటే మనమేమైపోవాలి? సజీవయాగం, సజీవయాగం. క్రీస్తు సజీవయాగం ఈ సర్వ జనాంగానికి రక్షణనిస్తే, క్షేమాన్ని కలిగిస్తే, ఇప్పుడు మనం కూడా క్రీస్తు ప్లేస్లో సజీవయాగం అయిపోవాలంటున్నాడు. ఎవరి కోసం? ఈ సర్వజన క్షేమం కోసం. తెలుసా, సజీవయాగమే సర్వజనానికి క్షేమం ప్రేమైన వరలారు. అంటే మనం నీతిగా క్రీస్తులా బ్రతుకుతుంటే మనల్ని బట్టి దేవుడు అనేక మందిని బ్రతికిస్తున్నాడన్న సంగతి తెలుసా? 10 మంది నీతిమంతులుంటే సొదొమ గొమొర్రా పట్టణాలను విడిచిపెట్టేస్తానన్నాడు దేవుడు. మరి ఇప్పుడు క్రీస్తులో యథార్థంగా బ్రతికేవాడు ఉంటే
ఆ పరిసర ప్రాంతాలను విడిచిపెట్టాడు దేవుడు, విడిచిపెడతాడు. అంటే నువ్వు ఎలా ఉండాలన్నమాట, సజీవ యాగంగా మారిపోవాలన్నమాట, క్రీస్తులా మార్పు చెందాలన్నమాట. అప్పుడు దేవుడు మరలా తన కనికరాన్ని ఈ అన్యం పుణ్యం తెలియక అపవాది చేతుల్లో పడి ఈ లోకాశల వెంట పరుగులు తీస్తూ నరకానికి జారిపోతున్న ఈ మానవాళి విషయంలో కృప చూపుతాడయ్యా. నువ్వు సజీవ యాగం అయితే, క్రీస్తు సజీవ యాగం, మీరు రక్షణలోకి వచ్చే వరకు కూడా దేవుడు మిమ్మల్ని కాపాడుతుంటే మన సజీవ యాగం ఇప్పటికీ మరణం పాలైపోతూ నరకానికి జారిపోతున్న వారికి సంరక్షణ ఇస్తుందని తెలుసా మరి? అదే చెబుతున్నాడండి. ఇదే మాట పౌలు రోమా సంఘానికి రాస్తే ఏమన్నాడు తెలుసా, 12వ అధ్యాయము మొదటి వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా. ఏ మనల్నేనా, ఎవరిలా, క్రీస్తులా, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. మీకు ఇదిగో చాలా మిమ్మల్ని బ్రతిమాలుతున్నానయ్యా, కాలు పట్టుకొనా. అందుకైనా సిద్ధం, ఎందుకంటే దేవునికి పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలను సమర్పించాలి భక్తులారా. దేవుళ్ళ యథార్థంగా కొనసాగుతున్న నా సోదరి సోదరిమునులారా, మీ అందరికీ నమస్కారం. దేవుడు మిమ్మల్ని ఎలా కోరుకుంటున్నాడో తెలుసా, సజీవయాగముగా పరిశుద్ధమును. దేవునికి అనుకూలమైనది ఒకటి ఉంది, అదే సజీవయాగం. అలా మిమ్మును దేవుడు కోరుకుంటున్నాడు,